సమంత నాగ చైతన్య రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు అయితే ఈ జంట రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండవ తేదీన తమ విడాకులను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు వీరు విడిపోయే సంవత్సరం కావస్తున్నా వీరి విడాకుల వార్తలు ఎప్పటికీ చర్చగానే ఉన్నాయి వీరిద్దరూ మళ్ళీ కలిస్తే బాగుంటుంది అనుకునే వారు చాలామంది ఉన్నారు అప్పుడప్పుడు సమంత తన విడాకుల గురించి సోషల్ మీడియా ద్వారా చర్చించిన నాగ చైతన్య మాత్రం తమ విడాకుల గురించి నోరు విప్పలేదు రీసెంట్గా కాఫీ విత్ కరెంట్ షోలో సమంత తమ ఇద్దరినీ ఒక గదిలో ఉంచినట్లయితే అక్కడ చుట్టుపక్కల పదునైన ఆయుధాలు లేకుండా చూడాలని అందరికీ షాక్ ఇచ్చింది చై శ్యామ్ విడిపోయి ఏడాది అవుతున్న క్రమంలో సమంత తండ్రి జోషెఫ్ ప్రభు ఓ ఎమోషనల్ నోట్ని ఫేస్బుక్లో షేర్ చేశారు ఐదు సంవత్సరాల క్రితం చై శ్యామ్ రిసెప్షన్ ఫొటోస్ను పోస్ట్ చేస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు చాలా కాలం క్రితం ఒక కథ ఉండేది ఇప్పుడు దాని జ్ఞాపకాలు లేవు ఉండవు కూడా కాబట్టి కొత్త కథ కొత్త జీవితం మొదలు పెడదాం అని ఒక పోస్ట్ను పోస్ట్ చేశారు చై శామ్ విడాకుల విషయం వినగానే మొదట తనకు ఏమీ అర్థం కాలేదని ఒక్కసారిగా కళ్ళ ముందు చీకటి కమ్ముకుందన్నారు ఈ విధంగా తన భావోద్వేగాన్ని సమంత తండ్రి జోసెఫ్ ప్రభు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు